हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी प्रवीणानी। ఇంతవరకు నా వీడియోస్ అన్నీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను సోమవారం అనే కాదు, ప్రతిరోజు అయితే నాకు ఇలాగే స్టార్ట్ అవుతుంది. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇలా టీవీ ఆన్ చేస్తాను. టీవీ ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళేసి మంచిగా సాంగ్స్ అయితే పెడతాను. మనకి వెంటనే సజెషన్స్లో అయితే ఏ రోజైతే ఆ రోజు మనకైతే ముందుగా చూపిస్తుంది కదా. నేను అలాగే ఈ రోజు అయితే సోమవారం కదా, సోమవారం రోజైతే ఇలా శివయ్యకి అభిషేకము ఇంకా ఇలా పూజా కార్యక్రమం చూపించారు. ఇంకా ఆల్మోస్ట్ నేనైతే 2 మినిట్స్ దాకా వీడియో అయితే క్లిక్ చేశాను అన్నమాట. ఎంతమందికి ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది? నాకైతే ఫస్ట్ ఇలా చేసేసి వీళ్ళంతా ఊడ్చుకొని తుడుచుకొని మోపేసేసి మంచిగా ముగ్గేసుకొని స్నానం చేసి ఒక్క ధూపం స్టిక్ వెలిగించినా కూడాను నేను ఎప్పుడైనా బయట పక్కగా ఉంచుకుంటాను కదా, వాటితో అయితే ఖచ్చితంగా ధూపం అయితే వెలిగించే తిడతాను. అప్పుడు మంచిగా ఒక మంచిగా స్మెల్ ఇల్లంతా వస్తూ చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు నేను నా డేని అయితే చాలా చక్కగా చేసుకుంటాను అన్నమాట. అదైతే నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇంకా అభిషేకం అవన్నీ చూడటం అయితే మనకు మార్నింగ్ టైంలో అసలు కుదరదు, కానీ నేనైతే ట్రై చేస్తాను. సోమవారం అయితే నేనే ఇంట్లో చక్కగా చేసుకుంటాను. ఇంకా ఈ బట్టలు అయితే నన్ను చూస్తూ ఉందన్నమాట. ఎన్ని తంత్రాలు మంత్రాలు దయ్యం పట్టిన వాళ్ళకైనా కూడా ఎక్కడికైనా వెళ్తే విడిపిస్తారేమో, కానీ ఈ బట్టల గోల మాత్రం తీర్చేది ఎవరు? ఎంతోమంది తాంత్రికులను యాంత్రికులను కలిసినా కూడా తీరేలా లేదు ఈ సమస్య. మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఏ రోజు బట్టలు ఆ రోజు మేము వాష్ చేసి ఉతికేసి ఆరేసి మరత పెడతామని మాత్రం చెప్పకండి. వారంలో ఒక్కరోజైనా బద్ధకం అనేది ఖచ్చితంగా ఉంటుంది లేడీస్కి. అబద్ధం చెప్పకుండా నిజం మాత్రమే కామెంట్ చేయండి. ఎన్నిసార్లు మీకు బద్ధకంగా ఉండి ఇలా పెట్టింటారు ఒక కుర్చీ సపరేట్గా దానికోసమని? ఇంకా చూడండి ఇవి కూడాను, ఇవి నైట్ అయితే నైటే వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసాను అనమాట. ఇంకా ఇవన్నీ ఎండుతాయి. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నా ముందు రారా మమ్మల్ని మరత పెట్టు అంటుంటాయి. ఇంకా నాకు బట్టలు మరత పెట్టడం అంటే గొప్ప చిరాకు, అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఆలోపే సన్లైట్ అయితే ఇంట్లోకి డైరెక్ట్గా ఇలా వచ్చేస్తూ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కొద్దిగా కాఫ్ ఉంది, అందుకోసమే దగ్గుతూ ఉన్నాను. ఇంకా ఇలా అయితే టోటల్గా మొత్తము మా ఇంట్లోకి ఇలా సూర్యుని కిరణాలు పడేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే డోర్ మొత్తం ఓపెన్ చేసే ఉంచుతాను అన్నమాట మార్నింగ్ టైమ్స్ మొత్తము. ఇంకా మంచిగా సన్రైజ్ లోపలికి వస్తే అదొక మంచిగా అట్మాస్ఫియర్ కానీ మనకు ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. బద్ధకం అనేది ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్లో ఉండకూడదు అంటే సూర్యకిరణాలు ఖచ్చితంగా మన ఇంట్లోకి అయితే రావాలి. కొన్ని కొన్ని మాటలు తడబడుతూ ఉంటాయి, ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా డైరెక్ట్గా పడుతుంది, దాన్ని కూడా కాసేపు ఎంజాయ్ చేశాను. వీడియో తీయడం ఏమో తెలియదు కానీ ఎంజాయ్మెంట్ మాత్రం నాకు ఈరోజు చాలా బాగుంది. అయ్యవారు అభిషేకం 1-2 నిమిషాలు, ఇదంతా 2-3 మినిట్స్ ఎంజాయ్ చేయడం అంతా జరిగిపోయింది. ఇంకా మధ్యాహ్నం మీద నేను స్కూల్ నుంచి వచ్చాక మా ఫ్రెండ్ కాల్ చేసి నాకు ఇలా కావాలని ఉంది. నేను ఆన్లైన్ బిజినెస్ చేసేదాన్ని, ఇంక ఇప్పుడు నాకు టైం లేనందువల్ల వాళ్ళు పంపించే మెసేజెస్ చూసుకోలేక ఇక్కడ నియర్ బై ఉన్న హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళైతే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు సేల్ చేస్తే చెయ్యండి ఆన్లైన్లో, మేము పిక్స్ పెడతామన్నారు. ఇంకా 10 మంది వెండర్స్ దగ్గర చేసే కంటే ఒకరి దగ్గర చేయడం బెటర్ కదా. ఎవరికైనా ఏమైనా వస్తువులు కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీకు కాంటాక్ట్ అవుతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అన్నమాట. ఇది మార్నింగే చేసేసాను అన్నమాట. నా పూజ గది ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు చేసినట్టే ఉంటుంది. ఇంకా ఎప్పుడు అందులోనే ప్రసాదము పప్పులు ఇవే పెడుతున్నాను కాబట్టి మీకు సేమ్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయ్యవారికి నేను చేసుకున్న అభిషేకం అన్నమాట. మనసుకి ప్రశాంతంగా నాకు సోమవారం రోజు అది చేసుకుంటేనే నాకు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ మైండ్ అనేది ఉంటుంది, లేకపోతే ఏదోలా ఉంటుంది. కొద్దిగా నేను ఖచ్చితంగా 4 కంతా అయితే లేచేస్తానమాట. ఈరోజు మాత్రం ఏ రోజు లేచినా లేకపోయినా 4-4:30 లోపే లేచేస్తాను. నాకు కాస్త బద్ధకం కదా, లేచిన వెంటనే వర్క్ అయితే చేయలేను, కొద్దిసేపు అలా ఉంటాను. థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా మోటివేషనల్గా కానీ మంచిగా అనిపిస్తే వీడియో షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇలా ఎంతమందికి అభిషేకం చేసుకోవడం, పూజలు చేసుకోవడం అంటే ఇష్టం, నాకైతే చాలా ఇష్టము. అసలు బ్లాగ్స్ ఎలా ఉన్నాయో కూడా ఎవరు కామెంట్ చేయట్లేదు ఎక్కువగా. సజెషన్స్లో కూడా నా వీడియోస్ వెళ్ళడం లేదు, ఎందుకో ఏమో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఏమైనా వీడియో క్లారిటీగా లేదా బాగలేదా అని నాకు నేనే అనుకుంటూ ఉంటాను. కానీ డైలీ నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను, ఏదో ఒకరోజు మనకి వన్ డే వస్తుంది, ఆ రోజు మనము క్లిక్ అవుతామని అలా మోటివేషన్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అదే కదా లైఫ్. ఇదేనండి ఇవాళ వీడియో. రేపు మంచి వీడియోతో కలుద్దాం.